మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి నాయక్ హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలకు ఓటు వేయొద్దంటూనే బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రెడ్డి నాయక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. పరాయనికి ఏదో ఏవద్దు అంటే లోకలోనికి వేయాలంటే రెడ్డి అనేవాడిని చెప్పదు. అవునా కదా? మీరు మాట్లాడిందే, నేనే మిమ్మల్ని అనదలుచుకోలేదు. మీరందరినీ మీ గుర్తు చేస్తున్నా, మీకు పని చేస్తున్నా, మన ఏది కావాలంటే అది చేస్తున్నా. సబ్స్టేషన్ చేసి ఎక్కడో పెద్ద ముక్కారం 10 కిలోమీటర్లు తిరిగి కరెంట్ వచ్చే వరకు రెగ్యులేషన్ ఉంటా లేదు. వైర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫారం కాలిపోతుంది. అంటే ఇక్కడ సబ్స్టేషన్ పెడితే ఇక్కడ రైతులకు మేలైతుందనే ఉద్దేశంగానే తెచ్చినాం, ఇదే పెట్టినాం. ఆ విధంగా తీసుకొచ్చి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆలోచన నేను లోకల్ నాకేయాలే కదా, మీరు చెప్పిందే కదా. నేను విమర్శ కాదు, ఇది సిక్కు శరం మనిషికి ఉంటే పరాయనికి ఏదో ఏవద్దు అంటే లోకలోనికి వేయాలంటే రెడ్డి అనేవాడిని చెప్పదు. అవునా కదా? మీరు మాట్లాడిందే, నేనే మిమ్మల్ని అనదలుచుకోలేదు. మీరందరినీ మీ గుర్తు చేస్తున్నా, మీకు పని చేస్తున్నా, మన ఏది కావాలంటే అది చేస్తున్నా. సబ్స్టేషన్ చేసి ఎక్కడో పెద్ద ముక్కారం 10 కిలోమీటర్లు తిరిగి కరెంట్ వచ్చే వరకు రెగ్యులేషన్ ఉంటా లేదు. వైర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫారం కాలిపోతుంది. అంటే ఇక్కడ సబ్స్టేషన్ పెడితే ఇక్కడ రైతులకు మేలైతుందనే ఉద్దేశంగానే తెచ్చినాం, ఇదే పెట్టినాం. ఆ విధంగా తీసుకొచ్చి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి